డయాబెటిక్ న్యూరోపతి ఈరోజు మనం ఈ గృహవైద్య విభాగంలో చర్చించుకుందాం. గృహవైద్యం కాబట్టి ప్రతి వ్యాధికి కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ఔషధాలతోటి లేదా ఇంట్లో ఉన్నటువంటి మామూలు డ్రగ్స్ తోటి ఎలాంటి మనం చికిత్సా విధానాలు పాటించవచ్చు ఈరోజు మనం చూద్దాం. డయాబెటిస్ అంటే అందరికీ తెలిసినటువంటిదే, షుగర్ వ్యాధి అనేది కూడా మనం వాడుక భాషలో చెప్తుంటాం. డయాబెటిక్ అనేది ఒకప్పుడు ఏజ్ తోటి సంబంధం ఉండేది, ఇప్పుడు అలాంటి సంబంధాలు లేకుండా మామూలుగా పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దల వరకు ఈ వ్యాధులు రావటం చూస్తూనే ఉన్నాం. చిన్నపిల్లలకు కూడా డయాబెటిక్ వస్తుంది ఈ మధ్య లోపల. అలాగే వయసుతోటి సంబంధం లేకుండా ఎన్నో రకాల వ్యాధుల గురించి కూడా మనం చాలా ఎపిసోడ్లో చర్చించుకున్నాం. డయాబెటిక్ న్యూరోపతి అనేది చాలా కామన్, అందరికీ వచ్చేటువంటి కాంప్లికేషన్ ఇది. డయాబెటీస్ వచ్చినప్పుడు, షుగర్ వ్యాధి వచ్చినప్పుడు మనము సరైన టైం లోపల చికిత్సా విధానాన్ని పాటించకపోయినట్లయితే చాలా వరకు కాంప్లికేషన్స్ రావడానికి, ముఖ్యంగా ఈ వ్యాధిని చాలా వరకు కూడా జాగ్రత్తగా మనము చికిత్స చేసుకోవటం చాలా ముఖ్యం. కొన్ని రకాల వ్యాధులు వచ్చినప్పుడు కంపల్సరీ ట్రీట్మెంట్ లోపల ఏమాత్రము కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా శరీరంలో ఉన్నటువంటి మెయిన్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడటానికి చాలా అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం ఉన్నటువంటి వ్యాధి డయాబెటిక్ న్యూరోపతి. ఆయుర్వేదిక్లో చెప్పాలంటే కూడా వాతానికి సంబంధించినటువంటి ప్రాబ్లంగా దీన్ని మనం చెప్పుకుంటాం. ఆయుర్వేదం లోపల ప్రమేహం అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యాధిని గురించి కూడా మా చికిత్సా పద్ధతిలో చూసుకున్నట్లయితే చరక, సుశ్రుత, వాగ్భటులు, కాయ చికిత్స అనేటువంటి ఒక స్పెషల్ సబ్జెక్ట్ లోపల రకరకాల వ్యాధుల గురించి చెప్తుంటారు. ఒక్కోసారి డ్రగ్స్ అంటే ఈ డయాబెటిక్ మెడిసిన్స్ వాడుతున్నా కానీ కంపల్సరీ ఎప్పుడైనా సరే షుగర్ పేషెంట్స్కు చెప్తూనే ఉంటాము, కనీసము 2 నెలలకు ఒకసారి మీరు టెస్ట్ చేయించుకోవాలి, అవసరమైతే నెలకొకసారి కూడా చేయించుకోవాలి. కొన్ని సందర్భాల్లో ప్రతిరోజు కూడా చెక్ చేస్తుంటారు షుగర్ని. షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని నార్మల్ లెవెల్లో ఉన్నాయా, అబ్నార్మల్ లెవెల్లో ఉన్నాయా, సబ్నార్మల్ లెవెల్లో ఉన్నాయా, ఇవన్నీ కూడా గమనించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకసారి పేషెంట్ యొక్క దోషాలను ఆయుర్వేదిక్లో చూసుకున్నట్లయితే దోషాలను బట్టి ట్రీట్మెంట్ ఇస్తుంటాం. ఆ దోషాల లోపల మ్యాక్సిమము వాతము పిత్తానికి సంబంధించినటువంటి డిజార్డర్స్ ఈ షుగర్ లెవెల్స్లో కనిపించినప్పుడు, అంటే వాతానికి సంబంధించి చూసినట్లయితే శరీరం అంతా కూడా రుక్షత్వంగా ఉండటం, బాగా ఎండిపోయినట్టుగా కనిపించడము, ఎక్కువసేపు మాట్లాడితే నోరు ఎండిపోవటము, డ్రౌజీగా ఉండటము, బాడీ అంతా కూడా జాయింట్స్ అన్ని పెయిన్గా ఉండటము, ఇవన్నీ వాతానికి సంబంధించినవి. అలాగే పిత్తానికి సంబంధించి చూసినట్లయితే ఈ డయాబెటిక్ న్యూరోపతి కనిపిస్తుంది మనకు. అంటే కాళ్ళు, ముఖ్యంగా డయాబెటిక్ న్యూరోపతిలో ఉన్న పేషెంట్స్ కంప్లైంట్ చేసేదంటే అరికాళ్ళు చాలా వరకు మంటలుగా ఉంటాయని, అరికాళ్ళలో ఉన్నటువంటి నర్వ్స్ అన్నీ కూడా ప్రామినెంట్గా కనిపిస్తున్నాయని, అట్లాగే అరికాళ్ళలో బాగా నొప్పిగా ఉంటుందని, నడిచేటప్పుడు 4 అడుగులు వేయగానే ఇక ఎక్కువసేపు నడవలేక అలాగే కూర్చుండిపోతాం, ఇవన్నీ కూడా డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలు. ఈ డయాబెటిక్ న్యూరోపతిలో కూడా రకరకాలుగా చెప్తుంటారు, అంటే టైప్స్ ఆఫ్ డయాబెటిక్ న్యూరోపతి కూడా ఉంటుంది. పెరిఫెరల్ న్యూరోపతి అని, అట్లాగే అటానమిక్ న్యూరోపతి అని, రెడిక్యులస్ న్యూరోపతి అని, ఇట్లా రకరకాలుగా ఆ యొక్క స్థానాలను బట్టి, శరీరంలో లక్షణాలను బట్టి కూడా ఆ పెరిఫెరల్ డయాబెటిక్ న్యూరోపతిని కూడా డివిజన్స్ చేస్తుంటారు. ఈ డయాబెటిక్ న్యూరోపతి వచ్చిన పేషెంట్లు తను చెప్పినటువంటి కంప్లైంట్స్ను గుర్తుపెట్టుకొని అవసరమైతేనే ఇన్వెస్టిగేషన్ చేయించాలి. ప్రతిసారి ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాం, పేషెంట్స్కి ఏదైనా ప్రాబ్లం రాగానే హడావుడిగా కంగారుగా హాస్పిటల్ పోతుంటారు, అది సహజం. హాస్పిటల్కి పోగానే డాక్టర్స్ వైద్యులు కూడా చాలా వరకు కూడా కంపల్సరీ అది అవసరమైతేనే మనము ఇన్వెస్టిగేషన్ చేయించేటువంటి పద్ధతి ఉండాలి. కార్పొరేట్ హాస్పిటల్ సంగతి మనం చాలాసార్లు చెప్పుకుంటూనే ఉంటాం, అవసరం ఉన్నా లేకపోయినా రకరకాల ఇన్వెస్టిగేషన్ చేయించటం, అసలు వ్యాధికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఒక్కటి చేస్తే చాలు, దాంతో నిర్ధారణ అయిపోతుంది ఆ వ్యాధి ఎలా ఉందో కూడా. దీనికి సంబంధించి చాలా వరకు కూడా ఎన్నో టెస్టులు చేస్తుంటారు. అందరికి తెలిసినటువంటి టెస్ట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అని, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అని, అట్లాగే దీనికి చేయాలంటే ఈఎంజీ అని ఒకటి ఉంటుంది, ఎలక్ట్రోమయోగ్రఫీ తీస్తుంటారు, అంటే మజిల్స్ సంబంధించింది లేదా నర్వ్స్, అంటే మజిల్స్ మనం తీసినట్లయితే ఇన్వెస్టిగేషన్స్ లోపల మయోగ్రఫీ తీస్తే దాంట్లో నర్వ్స్ యొక్క ప్రినామినెన్స్ కానీ ఎలా ఉంటుంది అనేది మనకు ఈ డయాబెటిక్ న్యూరోపతిలో కనిపిస్తుంది. ఈ డయాబెటిక్ న్యూరోపతి వచ్చినప్పుడు
అంటే షుగర్ లెవెల్స్ని కంపల్సరీ మనం టెస్ట్ చేయించుకోవటమే కాకుండా ఇంకా రకరకాల ఇన్వెస్టిగేషన్స్ మెథడ్ అది సీవియర్గా ఉన్నప్పుడే కంప్లైంట్స్ని బట్టి కూడా మనము నిర్ధారణ చేసుకోవచ్చు. పేషెంట్ ఇట్లా కాళ్ళు చేతులు బాగా మంటలు ఉన్నాయన్నప్పుడు ఎన్ని రోజుల నుంచి, వారం రోజుల, 10 రోజుల, 1 మంతా ఇట్లా అడిగినప్పుడు మనకు క్రానిక్గా ఉందనుకోండి, వెంటనే అవసరమైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ కంపల్సరీ చేయించాలి. ఈ విధంగా డయాబెటిక్ న్యూరోపతి వచ్చినప్పుడు ఆయుర్వేదిక లోపల చాలా వరకు కూడా వీటిని తగ్గించేటువంటి ఔషధాలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఒకసారి కనుక మనము ఈ డయాబెటిక్ న్యూరోపతికి సంబంధించి ఎలాంటి చికిత్సలు ఉంటాయో ఆయుర్వేదికలో ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా శిలాజిత్ అనేటువంటి చాలా ఫేమస్ డ్రగ్. శిలాజిత్ అనేది యాక్చువల్గా ఇది మినరల్ సంబంధించినటువంటి డ్రగ్ అయినా సరే వీటిని ఏం చేస్తారంటే ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటాము, ఆయుర్వేదికలో ఉన్నటువంటి మెటల్స్ కానీ మినరల్స్ కానీ ఔషధాలుగా ఉపయోగించే ముందు కంపల్సరీ వాటిని ప్యూరిఫికేషన్ చేసిన తర్వాతనే ఉపయోగిస్తారు. ఆయుర్వేద శాస్త్రాల లోపల ప్యూరిఫికేషన్ మెథడ్స్ ఉంటాయి, ఆ ప్యూరిఫికేషన్ మెథడ్స్ను కంపల్సరీగా పాటించి తీరాలి. అలా పాటించి తీరినట్లయితేనే వాటిలో ఉన్నటువంటి రకరకాల బ్లెమిసిస్ అంటుంటాము, రకరకాల ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఎలిమినేషన్ అయ్యి ఆ డ్రగ్ కూడా చాలా చక్కగా పనిచేయడానికి అవకాశం ఉంది. శిలాజిత్ క్యాప్సూల్స్ దొరుకుతాయి మనకు ఆయుర్వేదిక్ షాపులో. ఈ శిలాజిత్ క్యాప్సూల్స్ మనము డయాబెటిక్ న్యూరోపతితోటి బాధపడుతున్న వాళ్లకు శిలాజిత్ క్యాప్సూల్స్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఒక 1 మంత్ తీసుకోమని చెప్పాలి. దీంట్లో ఉన్నటువంటి రకరకాల గుణాల వల్ల ఆ న్యూరోపతి అంటే చాలా వరకు ఆ నర్వ్స్కు సంబంధించిన పెయిన్స్, బర్నింగ్ అవన్నీ తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే అశ్వగంధ పౌడర్ కూడా చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. అశ్వగంధ పౌడరు డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదా అశ్వగంధ ట్యాబ్లెట్స్, చాలామందికి చెప్తుంటాం అశ్వగంధ పౌడర్ని పాలల్లో కలిపి తీసుకోమని కూడా, పాలల్లో తీసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్గా నోట్లో వేసేసుకుని వాటర్ అయినా తీసుకోవచ్చు. ఏదైనా ట్రీట్మెంట్ మినిమం 15 డేస్, మ్యాక్సిమం 1 మంత్ తీసుకోవాలి డయాబెటిక్ న్యూరోపతితోటి బాధపడుతున్న వాళ్లకు. అలాగే ఉసిరికాయ, ఆమలకి పౌడర్ను కూడా ఒక చెంచా పొద్దున, ఒక చెంచా సాయంత్రం కొంచెం వాటర్లో కలుపుకొని తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ డయాబెటిక్ న్యూరోపతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే చంద్రప్రభావటి అనేటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ చంద్రప్రభావటి ట్యాబ్లెట్స్ చాలా వరకు కూడా ఈ ప్రమేహ రోగాల లోపల 20 రకాల ప్రమేహ వ్యాధుల్లో కూడా ఈ చంద్రప్రభావటి అనేది కూడా చాలా మెయిన్ డ్రగ్. ఇది కూడా ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఒక 1 మంత్ తీసుకోవాలి, చాలా వరకు కూడా ఈ డయాబెటిక్ న్యూరోపతి తగ్గటానికి ఉపయోగపడుతుంది. అట్లాగే అశ్వగంధ క్యాప్సూల్స్ ట్యాబ్లెట్స్ ఫామ్లో కూడా ఉంటాయి. ఈ అశ్వగంధ ట్యాబ్లెట్స్ని కూడా ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఈ డయాబెటిక్ న్యూరోపతికి సంబంధించి ఈ డ్రగ్స్ అన్నీ కూడా చాలా వరకు రసాయనము గుణాలు ఉంటాయి దీంట్ లోపల. రసాయనం అంటే ఏంటంటే సప్తధాతువులకు నరిష్మెంట్ని కలిగించేటువంటి డ్రగ్స్. అట్లాగే మనకి ఇక్కడ ఒకటి హరితకి అంటే కరక్కాయకి సంబంధించిన పౌడర్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ కరక్కాయ పౌడర్ను కూడా ఒక చెంచా పొద్దున ఒక చెంచా సాయంత్రం తీసుకున్నట్లయితే డయాబెటిక్ న్యూరోపతితోటి బాధపడుతున్న పేషెంట్లు కూడా ఈ కేవలం హరితకి ఒక కరక్కాయ, ఇది ఇంట్లో గృహవైద్యం కాబట్టి ఇది చాలా వరకు కూడా ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా మనం ఈరోజు ఈ గృహవైద్య విభాగంలో డయాబెటిక్ న్యూరోపతి దానికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆయుర్వేద వైద్యం లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉంటాయో చూసాం.